కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో నిర్వహిస్తున్న ఐకేపీ సెంటర్ నిర్వాహకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. అన్నారం గ్రామంలోని ఐకేపీ సెంటర్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రైతు పొలం నుండి నేరుగా వడ్లను కొనుగోలు చేశారు ఐకేపీ సెంటర్ నిర్వాహకులు. ఇదేంటని ప్రశ్నించిన ఓ సన్నకారు రైతుకు తాము ఎక్కడ వడ్లు జోకుతే అదే ఐకేపీ సెంటర్ అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో సదరు సన్నకారు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఐకేపీ సెంటర్లో ధాన్యం అమ్మడానికని సన్నకారు రైతులు తెచ్చిన వడ్లను నాణ్యత లేదని, ఏ గ్రేడు కాదని, తాలు ఉందని నానా కారణాలు చెప్పి 4 కిలోలు కోత పెట్టి మిల్లర్లు, ఐకేపీ వాళ్ళు రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. ఏ అనుభవం లేని, పంట రకం గురించి ఏమాత్రం అవగాహన లేని ఐకేపీ నిర్వాహకులు మార్కెట్లో ఇష్టానుసారంగా రైతుల మీద పెత్తనం చెలాయిస్తున్నారని చెప్పారు. పేద రైతులకు ఒక న్యాయం, అధికారుల అండదండలు ఉన్న వారికి ఒక న్యాయమా అని ప్రశ్నించారు. వడ్లునే రమ్మంటే ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మీరు మీ యూనియన్ తరపున వస్తారా, నా తరపున వస్తారా, మీరు ఎట్లా వస్తారు? రవి ఒక మాట, మీ యూనియన్ తరపున మీరు వస్తారు, మీ యూనియన్ కాదా, నేను మాట మాట్లాడుతున్నా, ఊరవతలకి వచ్చి మీకు నచ్చిన వాళ్ళకి మీరు పెట్టుకుంటే ఐకేపీ సెంటర్ అయితే ఐకేపీ సెంటర్ అయినా మరి మరి మా ఊరందరినీ మరి అక్కడ ఎందుకు ఏమన్నా సెంటర్ లా అన్నారం స్కూల్ దగ్గర ఐకేపీ సెంటర్ పెట్టినారు. అక్కడ ఉన్న పక్క పంటి ఉన్న రైతు మనకు ఒక 10 గజాలు అంటే ఆ సెంటర్కి వెళ్ళి ఒక 2-3 గజాలు దూరం ఒక మడికట్లలో ఉంటే ఆ రైతుకు కూడా జోకుమానంటే వడ్లు మేము జోకను తీసుకోమని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకొని సెంటర్లో ఇక్కడ ఓపించి మరి రెండో విషయం రైతులను అనేక రకంగా ఇబ్బంది పెట్టి తాళ్ళు ఉన్నదని, మట్టి ఉన్నదని, నల్లగింజ ఉందని అనేక రకాల ఇబ్బంది పెట్టి రైతులకు చూకిరు. ఇక్కడ అన్నారం గ్రామం నుంచి రాఘపూర్ అనే గ్రామం దరిదాపు ఒక 4-5 కిలోమీటర్ల దూరం పోయి అన్నారం పద్మ వీళ్ళు వాళ్ళ అమలు తీసుకుపోయి అక్కడికి పోయి వడ్లు చూకి ఒక 5 ట్రాక్టర్ల వడ్లు చూకి వచ్చిన